పల్లెటూర్లు దేశానికి పట్టుకోమలు. మరి అటువంటి పల్లెటూర్లు ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నాయి? అభివృద్దిలో దూసుకెళ్తున్నాయా లేక అంధకారంలో మగ్గుతున్నాయా? లేకపోతే రాజకీయ చదరంగంలో ఆటబొమ్మలుగా మారుతున్నాయా? నాయకులు అభివృద్ది చేస్తున్నారా లేక జేబులు నింపుకుంటూ కాలం గడుపుతున్నారా? ప్రభుత్వాలు మారినా గ్రామాల పరిస్థితి ఎందుకు మారడం లేదు? గ్రామాల్లో అభివృద్ది ఎంతవరకు వచ్చింది? గ్రామ సమగ్ర రాజకీయాలపై మీటీవీ స్పెషల్. కొర్విపల్లి గ్రామం అన్ని రంగాల్లో ప్రగతి పదంలో దూసుకెళ్తుంది. పైగా ఇది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు సొంత గ్రామం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తమ గ్రామ రూపురేఖలే మారిపోయాయని సర్పంచ్ చెబుతున్నారు. గత ప్రభుత్వాలు గ్రామ అభివృద్దిని విస్మరిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ అభివృద్దికి కృషి చేసిందన్నారు. కొర్విపల్లి గ్రామ అభివృద్ది సహా అక్కడ జరుగుతున్న రాజకీయాలను తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామం అభివృద్ది పాతన పరుగులు తీస్తోంది. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు సొంత గ్రామమైన ఈ ఊళ్ళో 2013 ఎన్నికల్లో ప్రజలు మైనంపల్లి రంగారావును సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రంగారావు గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ గ్రామస్తులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించారు. సర్పంచ్గా 2013లో బాధ్యతలు తీసుకున్న మైనంపల్లి రంగారావు, అప్పటి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో విలేజ్ డెవలప్మెంట్కు కృషి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని గ్రామంలో అమలు చేశారు. మిషన్ కాకతీయ కింద తిమ్మనేనికుంట, ద్వాగదకుంట, పోసానికుంట, మేడికుంట ఊర చెరువులను పూర్తిగా పునరుద్ధరింపచేశారు. దీంతో చెరువులు జలకల సంతరించుకుని రైతులకు సాగునీరు అందుతోంది. తాగునీటి కష్టాలకు పులిస్టాప్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకం కొర్రిపల్లి గ్రామంలోనూ అమలవుతోంది. 35 లక్షల నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ఇంటింటికి తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు సర్పంచ్. ఆ గ్రామంలోని ప్రతి బస్తీలో సీసీ రోడ్లు, మురికి కల్వల నిర్మాణం చేపట్టారు. పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణంతో పాటు అంగన్వాడీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మించారు. అదనంగా 3 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి గ్రామంలో ప్రధాన సమస్య అయిన లో వోల్టేజీ ప్రాబ్లంకు చెక్ పెట్టారు. అదనంగా 40 విద్యుత్ స్తంభాలను బిగించి విద్యుత్ దీపాలు అమర్చి చీకట్లను తరిమికొట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో జరిగినాయి. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మీకు తెలియజేస్తున్నాను. మేము ప్రథమ సంవత్సరంలో సర్పంచ్ అయినప్పుడు మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండే ఆయన సహకారంతో ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు 2 స్కూల్ అదనపు గదులు మరియు అంగన్వాడీ కేంద్రము ఆయన ద్వారా శాంక్షన్ చేయించుకొని మళ్ళీ 5 లక్షల ఎన్ఆర్జీఆర్ సీసీ రోడ్లు ఇగిన ఆయన హయాంలో జరిగినాయి. తర్వాత మా ప్రస్తుత ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ గారి హయాంలో 15 లక్షల సీఎం గారి నిధుల నుంచి మరియు మిషన్ కాకతీయ భాగంగా 130 లక్షలు పనులు చేయడం జరిగింది. మరియు మా గ్రామంలో పద్మాదేవేందర్ గారి సహకారంతో డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ జరిగినాయి. 20 ఇళ్ళు ప్రస్తుతము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు. మరియు మా గ్రామ పంచాయతీ నుంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఉన్న నిధులతోని 2 మినీ ట్యాంకులు కట్టడం జరిగినది. 5 లక్షల చిల్లర మళ్ళా సీసీ రోడ్లు పోయడం జరిగింది. 3 లక్షల దాకా డ్రైనేజ్ పోయడం జరిగింది. అదనంగా 2 మినీ ట్యాంకులకు మోటార్లు పెట్టడం జరిగింది. 2 బోర్ వేయడం జరిగింది. మరియు మా గ్రామంలో జరిగిన ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమంలో లో వోల్టేజ్ సమస్య ఉండే నేను సర్పంచ్ అయ్యే వరకు ప్రస్తుతం ఆ లో వోల్టేజ్ సమస్య లేకుండా అలాగే 2 25 కేవీలు, 1 15 కేవీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది. వీధి దీపాల ప్రాబ్లం ఉండే వీధి దీపాల భాగంగాను
40 పోళ్లను అదనంగా బిగించి వాటికి వీధిపాలు బిగించడం జరిగినది. ముఖ్యంగా మా గ్రామస్తుల సహకారంతో, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ మేయం గారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మా గ్రామము ముందున్నదని తెలియజేస్తున్నాను. ఈరోజు మా గ్రామంలో మిషన్ భగీరథ కార్యక్రమంలో ఒక ఓవర్హెడ్ ట్యాంకు 25 లక్షల ఓవర్ ట్యాంక్ నిర్మించడం జరిగినది. అందులో భాగంగా గ్రామం మొత్తము మాకు ఒక ఎల్టీ తాండ ఉంది. ఎల్టీ తాండాలో మరియు గ్రామంలో ఇంచుమించు 4-5 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తూ ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్లు ఇవ్వడం జరిగినది. భవిష్యత్తులో కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి మరియు నన్ను గ్రామ ప్రజలు ఎన్నుకుంటే మరియు ఇట్లా అవసరాలు తీర్చడానికి ముందుంటారని తెలియజేస్తాను. ఇక కొరువిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 2 గిరిజన తాండాలకు కూడా న్యాయం చేశారు సర్పంచ్ మైనంపల్లి రంగారావు. వర్షాకాలంలో గిరిజనులు గ్రామానికి రావాలన్నా పొలాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో కల్వర్టు నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చారు. మినీ వాటర్ ట్యాంక్ నిర్మించి మంచినీటి సమస్యకు తావు లేకుండా చర్యలు తీసుకున్న సర్పంచ్ ఇంకుడు గుంతలు నిర్మాణాలు చేపట్టారు. స్వచ్ఛ భారత్లో భాగంగా పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేశారు. ఏదేమైనా పదవీ కాలంలో సర్పంచ్గా తన బాధ్యతలను మరవని మైనంపల్లి రంగారావుకు ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నట్లే కనిపిస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పోటీగా వచ్చే ప్రతిపక్షాలకు పరాభవం తప్పదనే అనిపిస్తోంది. ఇంతకుముందు అభివృద్ధిలో అంతంత మాత్రంగానే ఉన్న ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గత ప్రభుత్వాలు గ్రామ అభివృద్ధిని గాలికొదిలేస్తే టీఆర్ఎస్ వచ్చాక గ్రామాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసిందని సర్పంచ్ చెబుతున్నారు. ఇక్కడ విపక్షం కూడా లైట్గా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. మరి ఆ గ్రామంపై మీరు ఒళ్ళుకేయండి. కొల్చారం మండలం చిన్నగనపూర్ గ్రామం. 3000కు పైగా జనాభా ఉంటుంది. టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుంది. గతంలో జరగని అభివృద్ధి కేవలం 4 ఏళ్లలో జరిగిందని సర్పంచ్ భారతమ్మ లక్ష్మీపతి చెబుతున్నారు. ఆమె గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుండి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. సుమారు 4 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు. గత ప్రభుత్వాలు గ్రామ అభివృద్ధిని విస్మరిస్తే టీఆర్ఎస్ మాత్రం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా గ్రామంలోని 4 చెరువులను పునరుద్ధరించామన్నారు సర్పంచ్ భారతమ్మ లక్ష్మీపతి. గ్రామం సహా తండాలో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. మురుగు కాల్వలు గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఇక మిషన్ భగీరథతో ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నామన్న సర్పంచ్ సుమారు 250 మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, వైకుంఠ ధామం, పశువుల కోసం నీటితోట్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల అదనపు గది నిర్మాణంతో పాటు వంటగదులు నిర్మించినట్లు సర్పంచ్ భారతమ్మ లక్ష్మీపతి తెలిపారు. అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ పనులు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమైందని సర్పంచ్ భారతమ్మ లక్ష్మీపతి తెలిపారు. తన హయాంలో గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపించానన్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి వస్తే మరోసారి సర్పంచ్ బరిలో నిలబడతానన్న ఆమె ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు.
మరోమారు సర్పంచ్గా ఎన్నికైతే ఘనాపూర్ నుండి ప్లాంటేషన్ మీదుగా కొల్చారం వరకు బీటీ రోడ్డు నిర్మాణం, గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులు చేపడతామని భారతమ్మ లక్ష్మీపతి స్పష్టం చేశారు. మేము గెలిచిన నాడు నుండి 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే గారి సహకారంతో 3 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేసినాము. ఒకటి చెరువు 48 లక్షలు, కాండా రోడ్డు 48 లక్షలు, పైప్ లైను సిసి రోడ్లకు 12 లక్షల 50 వేలు, 10 లక్షల రూపాయలు, విలేజ్ల పైప్ లైను, మర్రికుంట, రాయికుంట, పెద్ద చెరువు, ఇది మళ్ళీ ఇప్పుడు సిసి రోడ్లు, దాని గురించి అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే సహకారంతో ఇవన్నీ చేసినాము. ఇప్పుడు ఇంకా ముందుకు నా కొద్దీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 20 లక్షలు పెడతా అన్నాడు. మండల్ టు గన్పూర్ టు మండల్ వరకు 20 లక్షల రూపాయలు అంచనా విలువ చేసి మా ఎమ్మెల్యే గారి దగ్గర ఎస్టిమేట్ కాపీలు ఉన్నాయి, అవి కూడా చేస్తాం. మళ్ళీ కమాండ్ నుండి ఐబీ వరకు అది బీటీ రోడ్డు నుంచి అదో 20 లక్షలు పెట్టిండు, దాన్ని మా ఎమ్మెల్యే సహకారంతో 3 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగినాయి మా 5 సంవత్సరాల నుండి. రాష్ట్రం సహా గ్రామంలో కూడా టీఆర్ఎస్తే అధికారం కావడం చిన్నగణపూర్ అభివృద్ధికి కలిసొచ్చిందనే చెప్పాలి. ఇన్నాళ్లు లేని అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిందని సర్పంచ్ సహా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక్కడ విపక్షాలు కూడా లైట్ కావడంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందన్నది వెయిట్ అండ్ సీ. ఆ గ్రామంపై రాముడి దయ ఉన్నా గతంలో పాలకుల దయ లేకపోవడంతో అభివృద్ధిలో వెనకబడింది. అయితే ప్రస్తుతం ఈ గ్రామం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుంది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశానని సర్పంచ్ చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి గ్రామంలో జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రామ్తీర్థం ఆధ్యాత్మిక ప్రాంతం. శ్రీరాముడు పాదం మోపిన ఈ స్థలానికి రామ్తీర్థంగా నామకరణం చేశారు. అయితే గ్రామంపై రాముడి దయ ఉన్నా గతంలో గ్రామాన్ని పాలించిన నాయకుల దయ మాత్రం లేకుండా పోవడంతో అభివృద్ధిలో కాస్త వెనుకబడింది. మరి ప్రస్తుత సర్పంచ్ పాలనలోనైనా గ్రామం అభివృద్ధికి నోచుకుందా? గ్రామస్తుల సహకారం సర్పంచ్కు లభించిందా? రెండు వేల 2013లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అనురాధ బాబాగౌడ్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 4 ఏళ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ గ్రామాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో పల్లెను ప్రగతి పదాన నిలిపారు. తర్వాత గ్రామ పంచాయతీ ఇచ్చింది. మహిళకు డాక్టర్ గ్రూప్ బిల్డింగ్ లేదు వలన పద్మక్క డాక్టర్ గ్రూప్ బిల్డింగ్ ఇచ్చింది మహిళలకు. మేము మంచినీరు ప్రాబ్లం ఉన్నా కానీ ఒక్కొక్కసారి బోర్లు ఖరాబ్ అయినా కానీ ట్యాంకర్స్ పెట్టుకున్నాము మా గ్రామంలో. తర్వాత మురికి కాల్వలు వెంటనే క్లీన్ చేయించుకున్నాము. ఎవరైనా ప్రాబ్లం చెప్పినా కానీ నెలల 2-3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాము. తర్వాత సిసి రోడ్లు వేయించుకున్నాము. అటు నరసింగరపల్లి వేరే అయింది. ఇప్పుడు ఇంతకుముందు మా పంచాయతీలోనే ఉండే, ఇప్పుడు సిసి రోడ్లు వేసినాము, బోర్డులు వేసినాము, కొత్త మోటార్స్ వేసినాము. మాకు మిషన్ భాగ్యత వలన ఒక ట్యాంక్ కూడా వచ్చింది. ఇప్పుడు ఊర్లో ఇంటింటికి నల్లలే ఉన్నాయి. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ముందు
గ్రామ సభలు నిర్వహించిన సర్పంచ్ గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని అభివృద్ధి పనుల కార్యరూపం దాల్చారు. గ్రామంలో ప్రధాన సమస్య అయిన లో ఓల్టేజీ పరిష్కారానికి కృషి చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో గ్రామంలో 1,49,00,000 నిధులతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ప్రతి వాడకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు డ్రైనేజీలు నిర్మించి వాటి నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. నూతన గ్రామ పంచాయతీ కూడా 13,00,000 ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ అక్కనే పెట్టింది. మళ్ళీ ఆ తర్వాత సరిపోతలేవక్క అని చెప్పేసి అడిగితే ఇంకొక 3,00,000 కూడా ఆ గ్రామ పంచాయతీకి పెట్టడం జరిగింది. అక్క దయవల్ల ఈ 16,00,000 వల్ల మేము మంచిగా అద్భుతమైన బిల్డింగు మేము మా రామతీర్థం గ్రామ పంచాయతీని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మహిళలకు ఇబ్బంది ఉన్నదక్క మహిళలు చెట్ల కింద కూర్చుండి ఆ యొక్క వచ్చిన డబ్బులను పంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్ అయితే బాగుంటుందక్క మహిళలకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అయిన తర్వాత అక్క కూడా మాకు తక్షణమే స్పందిస్తూ మహిళ సమైక బిల్డింగ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అట్లాగే నూతన ఇంటింటికి నల్ల కలెక్షన్ ప్రజలకు ఇంటింటికి చేరాలనే ఉద్దేశంతో జెట్టు పంపుల ముందట బిందెలు పెట్టుకొని మన తెలంగాణ ఆడపడుచులు రావద్దనే ఉద్దేశంతో మన సొంత తండ్రి పాత్ర మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రతి రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యూన్సీకి వాటర్ గ్రిడ్ కింద నల్ల కలెక్షన్స్ ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్స్ పోవాలనే ఉద్దేశంతో మంచి మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టి ఇక ఇంటింటికి నల్ల నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని గ్రామంలో విజయవంతంగా అమలు చేశారు సర్పంచ్ అనురాధ బాబాగౌడ్. త్రాగునీరు అందించడంలో సఫలమైన సర్పంచ్ గ్రామంలో నీటి ఎద్దడి అనే సమస్యకు తావు లేకుండా ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు కుంటల పునరుద్ధరణకు ఉపక్రమించారు. గ్రామంలోని 4 చెరువులకు గాను 3 పునరుద్ధరించి రైతులకు సాగునీటిని అందించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పథకాన్ని సైతం సద్వినియోగం చేసుకున్నారు సర్పంచ్. తమ గ్రామంలోని నిరుపేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలంటూ డిప్యూటీ స్పీకర్ను కోరిన సర్పంచ్ గ్రామానికి 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యేలా చేశారు. జూలై 16 పద్మా దేవేందర్ రెడ్డిచే ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయించి పనులను ముమ్మరం చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కావడం ఆ గ్రామానికి కలిసొచ్చింది. అధిక నిధులు పొందుతూ అభివృద్ది బాట పట్టింది. సర్కార్ సహకారంతో సమస్యల నుంచి విముక్తి పొందింది. దీంతో గ్రామంలో మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ విపక్షాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడం అధికార పార్టీకి బూస్ట్నిచ్చే అంశం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెమ్టూరు గ్రామం సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో ఆటోమేటిక్గా అభివృద్ది పదాన పయనించింది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వల్ నియోజకవర్గం వర్గల్ మండలం నెమ్టూర్కు చెందిన ఎర్రోళ్ల భాగ్య 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం గ్రామ అభివృద్ది కోసం టీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించడమే కాక అభివృద్ది పథకాలను అందిపుచ్చుకొని విలేజ్ను డెవలప్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన 5,36,00,000 నిధులతో గ్రామ రూపురేఖలు మార్చామని చెబుతున్నారు నెమ్టూర్ సర్పంచ్ ఎర్రోళ్ల భాగ్య. గ్రామంలో వాడవాడనా సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు మురికి కాలువలను నిర్మించామన్నారు. గతంలో ఉన్న గతుకుల రోడ్ల కష్టాల నుండి తప్పించామని, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా గ్రామ శివారులో వైకుంఠధామ నిర్మాణాన్ని చేపట్టారు. సీసీ రోడ్లు
మురికి కాల్వలు, వాటర్ ట్యాంకులు, మిషన్ భగీరథ, మైనా భవనాలు, జెడ్పిఎస్ హై స్కూల్, కంపౌండ్ వాళ్ళు అన్నీ అభివృద్ధి చేసుకున్నాము. ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు సర్కార్ చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా 90,000 లీటర్ల సామర్థ్యమున్న వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యకు పెద్దపీట వేస్తూ గ్రామంలో నూతనంగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నిర్మాణం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు సర్పంచ్. విద్యార్థులకు తాగునీటి సమస్య తలెత్తకుండా పాఠశాల ఆవరణలో 60,000 లీటర్ల సామర్థ్యమున్న వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు సంపును నిర్మించినట్లు చెప్పారు. అంతేకాక గ్రామంలో గోపాలమిత్ర, అంగన్వాడీ భవనం, మహిళా సమాఖ్య భవనాలు నిర్మించామని, అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు సర్పంచ్ ఎర్రోళ్ల భాగ్య. 5 ఏళ్లుగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ వస్తే మళ్లీ పోటీ చేస్తామని, ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారనే నమ్మకముందని చెబుతున్నారు సర్పంచ్ భర్త ఎర్రోళ్ల స్వామి. అలాగే మన గ్రామ అభివృద్ధి గురించి కష్టపడుతున్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి, అలాగే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు మా విలేజ్ తోటి నాయకులకు అందరికీ తెలియజేయమని ఏమంటే, ఈరోజు ఈ రిజర్వేషన్లో కనుక మళ్ళీ కేసీఆర్ గారు మా గ్రామ అభివృద్ధికి, డెవలప్మెంట్ విషయంలో కానీ ఇలాంటి విషయంలో కానీ మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. మరియు ఈరోజు ఈ మన స్థానిక సంస్థలు వచ్చిన సందర్భంగా మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ ఇట్లా వస్తే గ్రామ సర్పంచ్గా పూర్తి చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కోరుచున్నాను. ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.